నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఎల్లుండి నల్గొండ ఐటీ హబ్కు శంకుస్థాపన పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రాష్ట్రంలో అమూల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం రెండు దశల్లో ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు తాగి వాహనం నడిపితే ఆరు నెలల జైలన్న హైదరాబాద్ సిపి ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపట్లోగా తేల్చాలన్న హైకోర్టు జీవోకు అనుగుణంగా కేటాయింపులు పరిశీలించాలని ఆదేశం జార్ఖండ్ లో ద్విచక్ర వాహనదారులకు భారీ ఊరట పెట్రోల్పై ఇరవై ఐదు రూపాయలు తగ్గింపు జనవరి ఇరవై ఆరు నుంచి అమలు దేశంలో ఒక్కరోజే తొమ్మిది వేల కరోనా కేసులు భారత్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుందన్న కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వారం వ్యవధిలో పదకొండు శాతం పెరిగినట్లు వెల్లడి నల్గొండ ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు ఈ నెల ముప్పై కు హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు నల్గొండ కలెక్టరేట్ లో పలు అభివృద్ధి పనులపై మంత్రులు జగదీష్ రెడ్డి హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్తో చర్చించారు ముప్పై ఆరు కోట్లతో డిగ్రీ కళాశాల భవనం మంజూరు చేసిన సీఎం నల్గొండలో రహదారుల విస్తరణ టౌన్ హాల్ నిర్మాణం చేపట్టాలన్నారు నల్గొండలో రెండు సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు ఆదేశించిన సీఎం పాన్గల్లో ట్యాంక్ బండ్ శిల్ప కళాతోరణం ఏర్పాటు చేయాలన్నారు అంతకుముందు తొంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను కేసీఆర్ పరామర్శించారు కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు నల్గొండలో మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు రాష్ట్రంలో అమూల్ సంస్థ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది బేకరీ పదార్థాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న అమూల్ రెండు దశల్లో ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది మొదటి దశలో మూడు వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్న అమూల్ ఐదు వందల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పించనుంది రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు అమూల్ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు కొత్త జిల్లాలకు కేటాయింపులపై ఉపాధ్యాయుల అప్పీళ్లను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జీవోకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపును పునః పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది పనిచేస్తున్న జిల్లా నుంచి మరో ప్రాంతానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ టీచర్లు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది సీనియారిటీ భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేయడం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని తమ కేటాయింపులను పునః పరిశీలించారని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు ఉపాధ్యాయుల అప్పీళ్లను జీవోకు అనుగుణంగా పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు విద్యాశాఖ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గురువారం వరకు అప్పీళ్లను పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది మరికొన్ని పిటిషన్లలో అప్పీళ్లను పరిష్కరించేందుకు జనవరి పది వరకు హైకోర్టు విద్యాశాఖకు గడువు ఇచ్చింది ఉద్యోగుల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తోన్న తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు ఉద్యోగ ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు తక్షణమే మూడు వందల పదిహేడు జీవోపై పునః సమీక్షించారని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన భాజపా ఉద్యమిస్తుందని ప్రకటించారు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు మూడు వందల పదిహేడు జీవో పేరుతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తోన్న తీరు వల్ల ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలన్నీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొందన్నారు ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు జీవో మూడు వందల పదిహేడును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని సూచించారు చర్చల తర్వాత మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టాలని కోరారు జీవో మూడు ఆధారంగానే బదిలీలు చేపట్టాలన్న రేవంత్ రెడ్డి అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని సూచించారు టీచర్ల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానం అనుసరించాలన్న రేవంత్ రెడ్డి ఉద్యోగుల విభజన బదిలీల్లో స్థానికతను పరిగణించాలని లేఖలో ప్రస్తావించారు నూతన సంవత్సర వేడుకలపై పబ్బులు హోటళ్లు క్లబ్లకు హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు వేడుకల అనుమతి కోసం నిర్వాహకులు రెండు రోజుల ముందే పోలీస్ కమిషనర్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నిబంధనలు పాటించని నిర్వాహకులు వేడుకల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెచ్చరించారు రెండు రోజుల టీకా తీసుకున్న వారినే వేడుకల్లో పాల్గొనే విధంగా అనుమతించాలని నిర్వాహకులు విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా నిర్వాహకులకు చూపించాలన్న సిపి వేడుకలకు హాజరయ్యే వారు మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు వేడుకలకు టిక్కెట్లు పాసులు వంటివి జారీ చేయొద్దని సూచించారు నిర్వాహకులు సిబ్బంది వేడుకలకు నలభై ఎనిమిది గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేసుకోవాలన్నారు ఆరు బయట జరిగే వేడుకలకు డీజే అనుమతి లేదన్న సిపి మోతాదుకు మించిన ధ్వనిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్ప ఉన్నారు అసభ్యకర నృత్యాలు చేస్తూ దుస్తులు ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వేడుకల్లో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు అనుమతిస్తే తగు చర్యలు తీసుకుంటామన్న సిపి మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల రూపాయల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు మహిళలపై వేధింపుల కట్టడికి షీ బృందాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు నివాస ప్రాంతాల్లో పబ్ల నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారో గురువారం తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది ఇళ్ల మధ్య పబ్ల శబ్ద కాలుష్యం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు పబ్లు బార్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది కొన్ని ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్లు బార్లు ఉన్నాయని న్యాయస్థానం ప్రస్తావించింది కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తే సరిపోతుందా అని వ్యాఖ్యానించింది పబ్లు బార్లు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేస్తామని కొంత సమయం ఇవ్వాలని అదనపు ఏజీ రామచంద్రరావు కోరారు నూతన సంవత్సర వేడుకల్లోపే ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసిన హైకోర్టు గురువారం సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దేశంలో ఒమిక్రాన్ కేసులు చాప కింద నీరులా విస్తరిస్తోన్న వేళ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు భారత్లో రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రొఫెసర్ పాల్ కొట్టుమాన్ అంచనా వేశారు భారీ జనాభా ఉన్న భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ వారంలోనే కొత్త వేరియంట్ విజృంభించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు భారత్లో కరోనా వ్యాప్తిని అంచనా వేసే కోవిడ్ ట్రాకర్ను రూపొందించిన ప్రొఫెసర్ పాల్ కొట్టుమాన్ పరిశోధకులు బృందం మరిన్ని విషయాలను బయటపెట్టింది భారత్లోని ఆరు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లు డిసెంబర్ ఇరవై నాలుగును గుర్తించినట్లు నిపుణుల బృందం పేర్కొంది అయితే డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వైరస్ ముప్పు ఉన్న రాష్ట్రాల సంఖ్య పదకొండుకు చేరినట్లు తెలిపింది ఈ నేపథ్యంలో కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్లో కరోనా కేసులు వేగంగా పెరగనున్నాయని కోవిడ్ ట్రాకర్ ద్వారా నిపుణులు అంచనా వేశారు రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఓ కార్పొరేట్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో మరో పదిహేడు మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది నిన్న పద్నాలుగు మంది విద్యార్థులు వైరస్ బారిన పడగా ఇవాళ మరో పదిహేడు మందికి మహమ్మారి సోకింది దీంతో కళాశాలలో ఇప్పటి కోవిడ్ బాధితుల సంఖ్య ముప్పై ఒకటికి చేరింది మూడు వందల మంది విద్యార్థులకు గాను నిన్న నూట ఇరవై ఐదు మందికి పరీక్షలు చేయగా ఇవాళ మిగతా వారికి కోవిడ్ పరీక్షలు చేయించారు రాష్ట్రంలో వంద శాతం తొలి డోసు పూర్తి కావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ చింతల్ బస్తీ అర్బన్ పీహెచ్సిని సందర్శించారు పీహెచ్సిలో లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి టీకాలు అందించడాన్ని అభినందించారు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు వ్యాక్సిన్ తీసుకునే వారికి వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు Telangana have completed the first dose 100% vaccination and 65% second dose vaccination. I appeal the people to take without fail within the stipulated time the second dose vaccination also because if you are not taking the second dose vaccination, the first dose is not of much use. And now we have entered the era of booster dose for 60 plus. And I congratulate the state health team for this successful completion of 100 percent. ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా పదకొండు శాతం మేర కోవిడ్ కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది కరోనా వృద్ది రేటు అమెరికాలో అధికంగా ఉందన్న డబ్ల్యూహెచ్ఓ అక్కడ అక్టోబర్ నుంచి కేసుల పెరుగుదల నమోదైందని పేర్కొంది ప్రపంచంలోని కరోనా కేసులపై వారాంతపు నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్య కొత్తగా నలభై తొమ్మిది లక్షల మంది వైరస్ బారిన పడ్డట్లు తెలిపింది ఒక ఐరోపా దేశాల నుంచే ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కేసులు చాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో అత్యధిక కేసులు అగ్రరాజ్యంలో బయటపడ్డట్లు చెప్పింది ప్రస్తుతం అమెరికాలో ముప్పై తొమ్మిది శాతం మేర కేసులు పెరిగినట్లు వివరించింది అటు ఆఫ్రికాన్లోనూ ఏడు శాతం మేర కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ తన వారంతపు నివేదికలో పేర్కొంది మరోవైపు మరణాల్లోనూ నాలుగు శాతం వృద్ధి రేటు నమోదు కాగా గతవారం ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది చనిపోయారు ఒమిక్రాన్కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు కరోనా జన్యు క్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం ఇన్సాకాక్ తెలిపింది ఇందుకు సంబంధించి ప్రయోగాత్మక క్లినికల్ డేటా ఉన్నట్లు వెల్లడించింది టీకా సామర్థ్యాన్ని సైతం ఒమిక్రాన్ గణనీయంగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని గ్లోబల్ డేటాను ఉటంకిస్తూ తెలిపింది వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంది అయితే డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వల్ల వ్యాధి తీవ్రత లక్షణాలు తక్కువగా ఉన్నట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ డెల్టా ఆందోళనకర వేరియంట్ గా కొనసాగుతోందన్న ఇన్సాకాగ్ అయితే బ్రిటన్ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నట్లు చెప్పింది ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో గత వారం రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు నలభై శాతం తగ్గింది దీంతో డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరం కాదని నిపుణులు అభిప్రాయానికి వచ్చారు వారం క్రితం ఇరవై వేలకు పైగా ఉన్న కేసుల సంఖ్య మంగళవారం నాటికి ఐదు వేలకు పడిపోయింది ఒమిక్రాన్కు ముందు నవంబర్ రెండున దక్షిణాఫ్రికాలో నూట అరవై తొమ్మిది కేసులు నమోదు కాగా డిసెంబర్ పదహారున గరిష్టంగా ఇరవై ఐదు వేలకు పైగా రోజువారీ కేసులు బయటపడ్డాయి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ మరణాలు తక్కువగా నమోదైనట్లు తెలిపిన నిపుణులు కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు దక్షిణాఫ్రికాలో బీటా డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపడంతో ఆ సమయంలో వారికి రోగ నిరోధక శక్తి పెరిగి ఉంటుందని భావిస్తున్నారు ఒమిక్రాన్తో చనిపోయిన వారిలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకుని వారే ఉన్నట్లు గుర్తించారు అంటిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కీలక ప్రకటన చేశారు లీటర్ పెట్రోల్పై ఏకంగా ఇరవై ఐదు రూపాయల రాయితీ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ఈ అవకాశం కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమేనని స్పష్టం చేశారు ఈ నిర్ణయం జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు ఆ రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు పెట్రోల్ ధరలు నానాటికి పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్పై రాయితీ ఇచ్చి ఉపశమనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద జనవరి ఒకటిన ఇరవై వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది పదో విడత చెల్లింపుల కింద ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు వెల్లడించింది ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు పీఎంఓ పేర్కొంది ఈ నిధులతో పది కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని చెప్పింది మరోవైపు అదే రోజు మూడు వందల యాభై ఒక్క రైతు ఉత్పత్తి సంస్థలకు పద్నాలుగు కోట్ల రూపాయలను ఈక్విటీ గ్రాంట్ కింద ప్రధాని విడుదల చేస్తారని పిఎంఓ తెలిపింది పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్లు కేంద్రం తెలిపింది త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో వర్చువల్గా నిర్వహించేందుకు భాజపా సిద్ధంగా ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తాము ర్యాలీలను వర్చువల్గానే నిర్వహించామని ఆయన గుర్తు చేశారు ప్రచార ర్యాలీలపై ఎన్నికల సంఘం సూచించే మార్గదర్శకాలను పాటిస్తామని వెల్లడించారు కరోనా మొదటి దశ సమయంలో ప్రపంచంలోని అనేక రాజకీయ పార్టీలు నిద్రాణ స్థితిలోకి వెళ్లగా భాజపా మాత్రం ఇప్పటికీ వర్చువల్ మాధ్యమం ద్వారా బూత్ స్థాయి వరకు చురుగ్గా పనిచేస్తోందని షెకావత్ తెలిపారు కరోనా కట్టడి చర్యలపై కేంద్రం కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయకున్నా ఢిల్లీ పంజాబ్ వంటి రాష్ట్రాలు ఏకపక్షంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయని విమర్శించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఆంక్షలను అమలు చేస్తూ పంజాబ్లో మాత్రం ర్యాలీలు నిర్వహిస్తున్నారని షెకావత్ తుయ్యబట్టారు ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఉగాండా నుంచి వచ్చిన మహిళ నుంచి తొమ్మిది వందల తొంభై రెండు గ్రాముల కోకైను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ ను తొంభై యొక్క క్యాప్సూల్స్గా చేసి కడుపులో దాచి తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు వీటి విలువ పద్నాలుగు కోట్లుంటుందని తెలిపారు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ మహిళను అరెస్ట్ చేశారు ఈ ఏడాది మొత్తం ఇరవై నాలుగు కేసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుగా ముప్పై రెండు మంది ప్రయాణికులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు వాటి మొత్తం విలువ ఎనిమిది వందల ఐదు కోట్లు ఉంటుందని తెలిపారు తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో ఉన్న ఐఫోన్ తయారీ కేంద్రం ఫాక్స్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది సంస్థలో ప్రమాణాలను మరింత పటిష్టం చేసి తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది ఇటీవల తయారీ కేంద్రం వెలుపల ఉన్న ఓ వసతి గృహంలో కల్తీ ఆహారం వల్ల పలువురు కార్మికులు అస్వస్థకు గురయ్యారు దీంతో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా అప్పటి నుంచి తయారీ కేంద్రాన్ని మూసివేశారు గురువారం కల్లా తెరుస్తారని భావించిన తాజాగా యాపిల్ సంస్థ దాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం తయారీ కేంద్రంలోని స్థానిక యాజమాన్యాన్ని కూడా మారుస్తామని ఫాక్స్కాన్ తెలిపింది ఫ్యాక్టరీ తెరిచే వరకు కార్మికులు ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తామని వెల్లడించింది చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తించిన ఘటన జోర్డాన్ పార్లమెంట్లో చోటు చేసుకుంది ఓ అంశంపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు చట్టసభల్లోనే చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు సమాన హక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్ పార్లమెంట్లో మంగళవారం చర్చ జరిగింది ఈ బిల్లు పనికిరానిదంటూ ప్రతిపక్ష ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇందుకు సదరు సభ్యులు నిరాకరించడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో తమ సీట్ల నుంచి ఎంపీలు లేచి ఒకరినొకరు తోసుకుంటూ చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు ఇదంతా అక్కడి మీడియాలో ప్రత్యక్ష ప్రసారమైంది ఈ దృశ్యాలను కొందరు మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు అందులో భాగంగా చిన్న జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు కరీంనగర్లో యాభై ఒక్క కోట్ల రూపాయలతో చేపట్టనున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఏడాదిలోగా కొత్త భవన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మిస్తున్నట్లు వివరించారు కలెక్టరేట్ ప్రాంగణంలోనే హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేపడుతున్నామని గంగుల కమలాకర్ తెలిపారు ఈ బిల్డింగు లోపలనే విధంగా మేము పర్యవేక్షిస్తాం ప్రతి నెలకోసారి రివ్యూ మీటింగ్ చేసుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే గిట్ట తొందరగా సమస్య పరిష్కారం చేసుకొని బిల్డింగ్ ఎక్కడ ఒక గంట కూడా కాకుండా బిల్డింగ్ కంప్లీట్ చేసేందుకు మేమందరం సహకరిస్తాం టోటల్ వాస్తు ప్రకారంగా అద్భుతంగా ఈ డిజైన్ రావడం జరిగింది కాబట్టి తొందరగానే కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు ఈరోజు రోజు పూ చేసుకున్నాం తొందరగా కంప్లీట్ చేసుకుంటాం ఈ యొక్క పరిపాలన సౌకర్యం గుంగా ప్రజలకు ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే జిల్లా అన్ని రంగాల్లో ముందుకోదని చెప్పి మేము సైదరాబాద్ లో చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో నిందితుడు రాజమృతిపై హైకోర్టు విచారణ ముగించింది రాజు ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులే హత్య చేస్తున్నారంటూ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది గత ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ విచారణ నివేదికను ఇవాళ హైకోర్టుకు సమర్పించారు పోస్టుమార్టం నివేదిక రైల్వే పోలీసుల విచారణ సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా మెజిస్ట్రేట్ సమర్పించిన నివేదిక ప్రకారం రాజును హత్య చేసినట్లు ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఠానాలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డులు కేసులు ఠానా పరిసరాలు పరిశీలించారు ఏటా పంజాగుట్ట స్టేషన్లో సుమారు ఆరు వందల కేసులు నమోదవుతాయన్నారు పంజాగుట్ట పరిధిలో బందోబస్తు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై పని భారం పడుతోందన్నారు అయినప్పటికీ నూట డెబ్బై ఐదు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని ఆనంద్ వివరించారు రెండు వేల పదిహేడులో దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు అన్ని పోలీస్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ప్రతి ఫ్లోర్ పైన అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ కోసం ఉన్నాయి విజిటర్స్ కోసము పెటిషన్ ఎంక్వైరీ డెస్క్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పనితీరు ఏ విధంగా ఉన్నదని అని తెలుసుకోవాలంటే సడన్ విజిటే బాగుంటుందని నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను దినంలో కాదు రాత్రి సమయాల్లో కూడా పోలీస్ స్టేషన్స్లో విజిట్ చేసి అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అప్పుడే మా ఆఫీసర్స్ అందరు కూడా అలర్ట్గా ఉంటారు పబ్లిక్ పట్ల మర్యాదగా వివరించడం ఇదంతా ఉందా లేదా అనేది చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన వారు ఆందోళనకు దిగారు సీఎం కేసీఆర్ హామీ మేరకు తమకు కొండపైని దుకాణాలు నిర్మించివ్వారని వర్తక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు అధికారులు తప్పుడు ఇస్తూ షాపులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు కొండపైని దుకాణాలు ఇస్తామని అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమర నిరాహార దీక్షకు సైతం వెనకాడబోమని తెలిపారు కొండపైన దుకాణాలు ఇవ్వడం లేదు మీకు దుకాణాలే లేవు అనే మాట చెప్తున్నారు అధికారుల అధికారులు మా అందు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి సీఎం గారిని కాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాం దయచేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి మేము ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించామో ఆ విషయాన్ని గమ గమనించాలని చెప్పి మీరు తప్పకుండా మా జీవితాలకు తోడ్పడతారనే ఉద్దేశంతో నేను నెరవేర్చి మా కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈ రిలే నిరా దీక్షలు ఉన్నాం నూట పది దుకాణదారులు అందరూ కూడా అభివృద్ధి మేము జీవనోపాధి చేస్తా ఉన్నాం తర్వాత కరోనా వచ్చిన తర్వాత నూట పది షాపులు పోయి అంత రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడ్డాం మరి ఈ మధ్యనే కొండ కింద కడతాం దుకాణాలు అని చెప్పేసి ఏదో మారుమూల ప్రాంతాన స్థలం చూపిస్తా ఉన్నారు మాకు ఏదైతే కేసీఆర్ గారు మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మీ దుకాణం మీకే కొండపైన నిర్మించి ఇస్తామని చెప్పారు అదే విధంగా మాకు